ఇంకా మార్పు కనిపిస్తున్నది వీ సిక్స్ ఇంటర్వ్యూలో టీజేఎస్ చీఫ్ కోదండ్రాం ఆంక్షలు లేవు నిఘా లేదు పాలన సాఫీగా సాగుతున్నది ప్రజలు నేరుగా ప్రజాభోన్కి వచ్చి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు కాంగ్రెస్లో మా పార్టీ విలీనం ఉండదు ఆ అవసరమే లేదు మాకు రెండు ఎమ్మెల్సీలు ఇస్తామన్నారు మంత్రి పదవి అనేది ప్రచారం మాత్రమే ప్రభుత్వాన్ని కూలగొడతామనేలా బీఆర్ఎస్ నేతల కామెంట్లు కరెక్ట్ కాదు ప్రజాస్వామ్యాన్ని గౌరవించాలన్న సో ఇవాళకు లేదని ఫైర్ ఇక టీజేఎస్ విలీనం ఉండదట రెండు ఎమ్మెల్సీలు ఇస్తారంట మరి ఎవరికి ఇస్తారో చూడాలి కానీ ఒక విషయం ఏంటంటే రామ్ గారికి ప్రొఫెసర్ రామ్ గారికి అందరికీ అందరి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఒక అయినా ఒక రకంగా చెప్పాలంటే పరిచయం అక్కర్లు ఎంపీలు ఒక అందరికీ కూడా స్ఫూర్తిదాయకమైన పర్సనాలిటీ అయింది సో మీకు అందరు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు విన్నమించుకుంటుంది ఏంటంటే పది సంవత్సరాలుగా మీరు తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమం చేయమని చెప్పి కాలు క మీరు చెప్పినప్పుడు మీ పిలుపునిస్తే రాష్ట్రం మొత్తం మీ వెంట తిరిగి ఉద్యమం చేసింది ఆ తర్వాత పది సంవత్సరాల కాలం మళ్ళీ పది సంవత్సరాలు ఏమైంది తెలంగాణ రాష్ట్రంలో దుర్మార్గ పాలన నడుస్తుంది అప్రజాస్వామిక పాలన నడుస్తున్నారంటే మళ్ళీ మీరు పిలుపునిస్తే నిరుద్యోగులు రైతాంగం మొత్తం కూడా రోడ్డు రెక్కి మళ్ళీ ఉద్యమం చేపట్టింది అంటే ఇరవై సంవత్సరాల ఉద్యమం మీలుపు మీ పిలుపు కారణంగా తెలంగాణ రాష్ట్రం మొత్తం కూడా మీ వెంట నడిచింది మీ వెంట ఉన్నది మీ వెంట తిరిగింది మీకోసం ఉద్యమాలు చేసింది మీరు చెప్పినట్టుగా నడుచుకున్నది మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఐదు సంవత్సరాలు గత పది సంవత్సరాలు మీరు చెప్పిన తెలంగాణ రాష్ట్రం వస్తే మన హక్కులు మనం కాపాడుకుంటాం మనకు మన రాజకీయాలు మనం చేసుకుంటాం మనకు రావాల్సిన ఆకుల మనం నెరవేర్చుకుందాం ఉద్యోగాలు నిధులు నియామకాలు మొత్తం కూడా మనమే నెరవేర్చుకుందామని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తే మీ పిలుపు కారణంగా కొన్ని వేల కోట్ల జనాభా మొత్తం కూడా మీ వెంట వచ్చింది కొన్ని లక్షల జనాభా మీ వెంట వచ్చింది ఆ పది సంవత్సరాల తెలంగాణ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే ఇక్కడైనా సంతోషంగా ఉంటామని అనుకుంటే మళ్ళా తెలంగాణలో అప్రజాస్వామిక పాలన లేపినే మీరు అప్రజాస్వామిక ఈ రకంగా ఉందని జగానే అప్రజాస్వామిక ఎదిరించాల్సిన అవసరం ఉందంటూ కూడా మళ్ళీ మీరు పిలుపునిస్తే మీ వెంట జనం నడిచారు ఇప్పుడేకైనా పది సంవత్సరాల కాలం అయిపోయింది కొత్త ప్రభుత్వం వచ్చింది మీరు కోరుకున్న ప్రభుత్వం వచ్చింది మీరు ఆదేశించిన ప్రభుత్వం వచ్చింది మీ ఆదేశాలకు అనుగుణంగా కొంతమంది ప్రజలు కూడా ఓట్లు వేసారు ఇప్పటికైనా ప్రజలకు రావాల్సినటువంటి ఆ హక్కులని వాళ్ళ చేతి చేరవేయాల్సిన బాధ్యత ప్రభుత్వానికి సలహాల సూచనలు ఇస్తూ ప్రజలకు అండదండలసిన బాధ్యత మీద ఉంటుంది సార్ మళ్ళీ ఉద్యమాలు చేయాలంటే తెలంగాణ ప్రజలు మొత్తం కూడా నిత్య ఉద్యమకారులు కాదు నిత్య ఉద్యమకారులు కాదు నిత్యం ఉద్యమం చేయాలంటే వాళ్ళు చాలు అంటే ఎప్పటికైనా అడగందే అమ్మాయిని అన్నట్టుగా మనం అడగాల్సిందే మన ఉద్యమాలు మన మన యొక్క ప్రతిని చెప్పాల్సిందే కానీ నిత్యం ప్రజలు ఆ పోలీసుల కాళ్ళ బూట్ల కింద లాఠీ ఛార్జీల కింద ఎక్కడికక్కడ ధ్వంసం అయిపోయి ఎప్పటికీ కల్లకళ్ళను సృష్టించడం కోసం వాళ్ళ ప్రాణాలను త్యాగ చేయడం కోసం సిద్ధంగా లేరు ఇక్కడైనా తెలంగాణ రావాల్సినటువంటి ప్రజల హక్కులని ఈ ప్రభుత్వం ద్వారా మీరు చేరవేస్తారు మీ యొక్క బాధ్యతను నిర్వర్తిస్తారని మాత్రం సంపూర్ణంగా నమ్మకంగా ఉన్నారు మీరు నివర్తించాల్సిన బాధ్యత మీద ఉంటారు సార్ డెఫినెట్ ఆ దిశగా మీరు ప్రయత్నం చేయాల్సిందే క్యాన్సర్ మందులతో డయాబెటీస్ కథం నలభై ఎనిమిది గంటల్లోనే ఇన్సులిన్ ఉత్పత్తి మళ్ళీ స్టార్ట్ టైప్ వన్ డయాబెటిస్ పై ఆస్ట్రేలియా సైంటిస్ట్ రీసెర్చ్ ముగ్గురు వ్యక్తులపై రెండు మందులతో ప్రయోగకరం ఇక మొత్తమే డయాబెటీస్ అరికట్టేందుకు క్యాన్సర్ మందులు వాడకమట ఇక రాజ్భవన్ సంక్రాంతి